చాలా బాగున్నానండి. సో మీరు ఎలా ఉన్నదనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోతే. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మళ్ళీ మంచి ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి. సో ఈరోజు టాపిక్ ఏంటనుకుంటున్నారా? ఇప్పుడైతే చలికాలం వచ్చేసింది కదా, సో చలికాలం ప్రతి ఒక్కరూ మనం మాయిశ్చరైజేషన్ క్రీమ్స్, వాజ్లైన్, ఫాన్స్ అలాంటి క్రీమ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా. సో అందులో ఈరోజు వచ్చేసి నేను వాజ్లిన్ గురించి కొన్ని విషయాలు అయితే మీకు చెప్పబోతున్నానండి. సో ఇవి వచ్చేసి మీకు తెలియని విషయాలు నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫ్రెండ్స్, షేర్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, ముందుగా ఈరోజు అయితే వాజ్లిన్తో మీకు తెలియని ఒక టిప్ అయితే నేను చెప్తున్నానండి. సో మనం పర్ఫ్యూమ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా, పర్ఫ్యూమ్స్ అనేది చాలా కామన్గా ప్రతి ఒక్కరూ మనం వాడతామండి. సో ఆ పర్ఫ్యూమ్ అనేది మనం వాడే బ్రాండ్ని బట్టి 2 అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్ అలా ఉంటుంది కదా. సో అలా కాకుండా మనం వాడే పర్ఫ్యూమ్ అనేది ఎక్కువ సేపు మనకు ఉండాలి, ఎక్కువ సేపు ఒక 24 అవర్స్, ఒక 1 డే మొత్తం అలాగే ఉండాలంటే ఏం చేయాలంటే, ముందు మనం పర్ఫ్యూమ్ వేసుకునే కంటే ముందు సో ఈ ప్లేస్లో ఇక్కడ కొంచెం డ్రెస్ పైన ఈ వాజ్లిన్ అనేది కొంచెం అప్లై చేసేసి సో అక్కడ మనం పర్ఫ్యూమ్ అనేది స్ప్రే చేసుకుంటే ఏమవుతుందంటే, ఈ వాజ్లిన్ అనేది పర్ఫ్యూమ్ని ఎక్కువసేపు ఉంచడం కోసం బాగా ట్రై చేస్తుందండి. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. పర్ఫ్యూమ్ వేసుకోవడానికి ముందు కొంచెం వాజ్లిన్ అనేది అప్లై చేసుకున్న తర్వాత మీరు పర్ఫ్యూమ్ వేసుకోండి, మీ పర్ఫ్యూమ్ అనేది చాలా సేపు ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకొక టిప్ ఏంటంటే, మామూలుగా పిల్లలైతే మాటి మాటికి టాయిలెట్కి అదే వెళ్తూ ఉంటారు కదా, మామూలు టైంలోనే కొంచెం ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అదే చలికాలం ఇంకా వర్షాకాలంలో అయితే ఆ బాధ అయితే ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల మనం డైపర్ అనేది ఎక్కువసేపు డే టైంలో కూడా ఉంచాల్సి ఉంటుంది. కాబట్టి ఆ టైంలో పిల్లలకి ఏమవుతుందంటే ర్యాషెస్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఉంటాయండి. దానివల్ల పిల్లలు కూడా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. కాబట్టి మీరేం చేయాలంటే, డైపర్ వేసే ముందు సో డైపర్ ఎడ్జెస్ అనేవి ఉంటాయి కదా, సో అక్కడ వాజ్లైన్ అనేది అప్లై చేయడం వల్ల ఈ వాజ్లైన్ అనేది ఒక మాయిశ్చరైజేషన్ క్రీమ్లా వర్క్ చేసేసి పిల్లలకు ర్యాషెస్ అది రాకుండా, అక్కడ చర్మం అనేది ఎర్రగా అయిపోకుండా, వాళ్ళు టాయిలెట్కి వెళ్ళినా వాళ్ళకి అంత అన్కంఫర్టబుల్గా లేకుండా కొంచెం ఫ్రీగా ఉండడానికి ఈ వాజ్లైన్ అయితే సహకరిస్తుందండి. సో చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్క తల్లికి అయితే ఈ టిప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే, మనకు మామూలుగా కొందరికి హైబ్రోస్ అనేది చాలా ఒత్తుగా ఉంటాయండి, కొందరికి అసలు లేనట్టుగా కనిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు బాగా మాకు హైబ్రోస్ చాలా డార్క్గా లేవే, అందరిలాగా పొడుగ్గా లేవే, ఒత్తుగా లేవే అని ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో వారి కోసం ఈ టిప్ చెప్తున్నానండి. మీకు హైబ్రోస్గా డార్క్గా లేనప్పుడు బాగా హైబ్రో పెన్సిల్ యూజ్ చేయడానికి బదులు మీరు ఏం చేయాలంటే, హైబ్రోస్ను రోజు నైట్ టైం పడుకునే ముందు ఈ వాజ్లిన్ అనేది మీకు మంచి మాయిశ్చరైజేషన్ క్రీమ్లా పనిచేస్తుందండి. సో దీంట్లో ఎక్కువగా మన హెయిర్ గ్రోత్ కానీ అలాగే స్కిన్ అనేది సాఫ్ట్గా అవ్వడానికి చాలా యూజెస్ ఉంటుంది. కాబట్టి మీ హైబ్రోస్ అనేది చాలా ఒత్తుగా పెరుగుతాయండి. సో అలాగే కనుబొమ్మలు కూడా మీరు అప్లై చేసుకొని మసాజ్ చేయండి. జస్ట్ ఒక 10 మినిట్స్, 5 మినిట్స్ ఇలా మసాజ్ చేసుకోండి. కొంచెం క్వాంటిటీలో తీసుకొని మీరు మసాజ్ కనుక చేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుందండి. ఒక 1 వీక్ కనుక మీరు రెగ్యులర్గా చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే, ఈ వాజ్లైన్ అనేది కేవలం బాడీకే కాదండి, మన హెయిర్ అనేది ఈ లాస్ట్లో చిట్లిపోతూ ఉంటుంది కదా. సో దీనివల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా తగ్గిపోతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, నైట్ టైంలో ఇక్కడ కొంచెం మన ఆయిల్ అయితే ఇలాగ చేతిలో వేసుకొని మనం ఇలా మసాజ్ చేస్తామో హెయిర్కి, అలాగే కొంచెం క్వాంటిటీలో మీరు ఈ వాజ్లైన్ అనేది తీసుకొని దీని మసాజ్ లాగా ఈ చిట్లకు అంటించి, హెయిర్ చిట్లకు అంటించి మీరు మసాజ్ కనుక చేసినట్లయితే మీ హెయిర్ అనేది చిట్లిపోకుండా ఉంది, అలాగే హెయిర్ గ్రోతింగ్ కూడా బాగుంటుందండి. సో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే మాత్రం వాజ్లిన్తో అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, అలాగే మనకు కాళ్ళ పగుళ్ళు అయితే చాలా ఉంటాయి కదండి. సో అది బాడీ టెంపరేచర్, బాడీ ఎక్కువ హీట్ ఉండడం వల్ల, ఇంకా కొందరికైతే మనం వాడే టైల్స్ వల్ల, మనం వాడే గచ్చు వల్ల కూడా కాళ్ళ పగుళ్ళు అనేది అతి సామాన్యంగా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయండి.
सो అలాంటి వారు ఏం చేయాలంటే మీ గనుక కాళ్ళ పగుళ్ళు ఎక్కువగా ఉంటే మీరు కాళ్ళు పగిలిన చోట వాజలిన్ అనేది అప్లై చేసి నైట్ టైం లో సాక్స్ గనుక వేసుకొని పడుకున్నట్లయితే ఈ నైట్ టైం మొత్తం ఈ వాజలిన్ అనేది ఆ కాళ్ళ పగుళ్ళ మీద మంచి ప్రభావాన్ని చూపించి కాళ్ళ పగుళ్ళు అనేది తగ్గిపోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి సో తప్పకుండా అయితే ట్రై చేయండి ఎక్కువ కాళ్ళ పగుళ్ళు ఉన్న వాళ్ళకి ఒక 2 వీక్స్ పడుతుందండి ఈ ప్రాసెస్ అంతా జరిగి తగ్గడానికి సో నార్మల్ जस्ट वन आर् टू डेस काल पगल तग्पाई काल्लने चाल मृद तैयार होता है सो इतने चिंल पे चिंल बैठ आड़ वाल का गरक आईपोटाई सो वाल सेमी नई टाइम इला व्याजल रासी साक्स पड़कोबी सो वन आर् टू डेस मंच फल उदी तक ट्रई से चूँगी सो फ्रेंड्स इंकोक टिप्पे मामूल मन चप्पल कोंटा कदा आ चप्पल कोई स्मूत लेकिन गट्टी हार्ड आ टाइम में मन चप्पल वेसकटे आ चप्पल की एक् शेप अनेंटो सो आ शेप दिन का बैट लेदे अगुलने ऐरपड़ी मन मंटने वस्तू कदा सो मेरे चेयरेंटे अला उसे चप्पल वेसा मुझे आते मन को पगल वस्ताईते नो अटर क्या सो आ प्लेस में वैजलेन अने वाको चुपते इटे पेन अने लेकिन चला बहुत सो तपकड़ा ट्रई से चूँगी सो फ्रेंड्स इंकोक विषय मन को चलीकाल वे अति सामस्य चलूनी जलुबु दग्गु अंडी सो मन को जलुबु एक्कुवगा वच्चिनप्पुडु मन प्रति पनिगा मुक्कु अनेदी चीदुतू उंटाम का सो मुक्कु बागा प्रेस चेस्तू मुंदुकु लागुतू उंडडं वल्ल एमवुतुंदंटे ई प्लेस लो एक्कुवगा स्किन अनेदी पगिलिपोयि एर्रगा अयिपोतुंदंडि सो बागा ड्रई गा कूडा अयिपोतुंदि कदा अप्पुडैते चाला पेन अनेदी उंटुंदंडि सो अलांटि टाइम लो मनं एं चेयालंटे इक्कड वाज्लिन अनेदी अप्लाई चेसि मामूलुगा मसाज अनेदी मर्दनाला चेयालंडि सो इक्कड गुर्तुपेट्टुकोवाल्सिन इंकोक विषयं इला चेयडानिकि मुंदु मन स्किन नि इक्कड मनमैते नीट गा क्लीन चेसुकोवालंडि लेदंटे एमवुतुंदंटे इक्कड एक्कुवगा मट्टी इंका बैक्टीरिया अनेदि उंटुंदि कदा सो अवि मन वाजलिन रासिनप्पुडु स्किन लोपडि पोये चांसेस एक्कुवगा उंटायि काबट्टि मीरु स्किन नि नीट गा क्लीन चेसुकुन्न तर्वात वाजलिन अनेदि अप्लाई चेसुकोनि मसाज चेयंडि सो तोंदरगा ई समस्य नुंचि अयिते बयटपडतारंडि सो फ्रेंड्स चूसर कदमी वाजलिन वाले उपयोग चला अंत चाल मंच अद्भुत वाजलिन सो फ्रेंड्स तपकड़ा ने टिप्सारे फावी चूँगी मेरे मंच फलता पी वीडियो अंदर की नचिंदी ना वीडियो ने अंदर की अर्थमेला एक्सप्लेन वीडियो कच्चे लाइक मे फ्रेंड्स अं फैमिल की शेयर असल मर्चीपते कूसेवा मन ानल सब्सक्रेबा सब्सक्राइब तरह पक्ने बेल आइकन दाने आल क्ली प्रति न्यू वीडियो अपडेट रूप में वस्तु सो फ्रेंड्स मल्ल मंच वीडियो तो मे मुझे अंतरू बाय बाय।